ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైసీపీకి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతున్న వేళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వైసీపీని ఇరుకున పెట్టేందుకు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ సిద్ధం చేసి పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం జరుగుతుంది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో. ఏంటి ఆ వ్యూహాత్మక ఎత్తుగడ ఏం చేయబోతున్నారంటే ఒక నలుగురు ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుని చంద్రబాబు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ రచిస్తున్నారు. రాయలసీమకు చెందిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అందులో ఉన్నారు అనేది అంటే వాస్తవానికి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల పేర్లు ఆధారాలతో సహా బయటపెట్టే ఆలోచన చేస్తోందట తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద పూర్తిగా ఫోకస్ పెట్టి వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎండగడితేనే ప్రజా వ్యతిరేకత అనేది మొదలవుతుంది వైసీపీ మీద అనేది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎటువంటి సానుకూల స్పందన వస్తుంది ప్రజల నుంచి ప్రతిపక్షం మీద అని గమనించి అప్పుడు ఈ ఎత్తుగడని బయటకి పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నందు. ఎందుకంటే గతంలో వాళ్ళ మీద కోర్టుల్లో ఉన్న కేసులు అలాగే ఇప్పుడు కొత్తగా వేయాలనుకుంటున్న కేసులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటికి మొదలు పెడతారంట. అంటే ఈ కార్యక్రమాల విషయంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఒక సమాచారం అందిన నేపథ్యంలో వాళ్ళు కూడా కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలకి మంత్రులకి హెచ్చరికలు కూడా జారీ చేశారు అనేది అయితే ఇప్పుడు అంతున్న సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అవకాశాలు లేని నేపథ్యంలో వైసీపీని ప్రజల్లో ఇబ్బందులకు గురి చేస్తేనే ఒక స్టెప్ స్టార్ట్ అవుతుంది ఒక మెట్టు ఎక్కడానికి స్టార్ట్ అవుతుంది అనేది ఈ ప్లాన్లో ప్రధాన భాగం అనేది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనే దాని మీద వైసీపీ కూడా నిఘా పెట్టింది. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం వాళ్ళని హెచ్చరించే పని కూడా చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ అవినీతిని వెలికి తీసి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం అయితే స్టార్ట్ చేయబోతుంది కొద్ది రోజుల్లో అనే సమాచారం. మరి చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.